ఉత్తరప్రదేశ్లోని మథురలో ఆక్రమణల తొలగింపు వివాదం 21 మంది ప్రాణాలని బలి తీసుకుంది. పార్క్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన పోలీసులపై స్థానికులు దాడికి దిగడం, ప్రతిగా పోలీసులు కాల్పులు జరపాల్సి రావడంతో 21 మంది మరణించారు, మరో 20 మంది గాయపడ్డారు. జవహర్బాగ్ వద్ద 260 ఎకరాల పార్క్ని స్థానికులు ఆక్రమించుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకి వారిని ఖాళీ చేయించేందుకు 2 ఏళ్లుగా పోలీసులు ప్రయత్నిస్తున్నా కుదరలేదు. గురువారం నాడు మరోమారు పోలీసులు పార్క్ వద్దకు వెళ్లి ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించారు. మూడు వేల మంది స్థానికులు పోలీసులపై దాడి దిగారు, పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే కొందరు యువకులు కాల్పులకు దిగడంతో ఎస్పీతో పాటు మరొక పోలీసు అధికారి మరణించారు. దీంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికులపై కాల్పులు జరిపారు. 10 మంది స్థానికులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ పోలీసుల్లోనూ ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మధురలో పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించారు. దాదాపు 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దాడిలో మరణించిన అధికారుల మృతదేహాలకి పలువురు పోలీసులు నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పంకజ్ చెప్పు.